నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో 78 స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఏడాది గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించడంతో మేజర్ పంచాయతీల్లో జెండా వందన కార్యక్రమం అట్టహాసంగా సాగింది. జెండా వందనం తర్వాత అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, బహుమతి ప్రధాన కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం, ఎంఆర్ఓ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు జాతీయ జెండా ఆవిష్కరించారు. మన అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు డివిజనల్లో అరకువెల్లి మండలం పద్మాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి గాను ప్రభుత్వము మా మేజర్ పంచాయతీకి 5,000 రూపాయలు శాంక్షన్ చేయడం గర్వకారణము. అలాగే మన పంచాయతీ మినిస్టర్ గారు అయిన పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. మా పంచాయతీ తరఫున మనకు 5,000 రూపాయలు కేటాయించడం వల్ల ఈరోజు జెండా ఆవిష్కరణ అన్ని గ్రామాల్లో ప్రతి మారుమూల గ్రామం నుండి మా పంచాయతీలో గల మేజర్ పంచాయతీ పద్మాపురం గ్రామ పంచాయతీ నందు గ్రాండ్గా నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈరోజు మాకు కేటాయించిన 5,000 రూపాయలతో ఈరోజు అన్ని కార్యక్రమాలు గ్రాండ్గా నిర్వహిస్తూ, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కోలాటము, దింస మన ఏజెన్సీ గిరిజన సాంప్రదాయమైన దింస ప్రోగ్రాం, అలాగే కోలాట 78వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు అరకువెల్లి మండలంలోని, ముఖ్యంగా రవలగూడ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలోని స్వతంత్ర దినోత్సవ వేడుక చాలా ఘనంగా జరుగుతూ ఉంది. నేడు ప్రభుత్వం ప్రెస్టేజ్ ఇష్యూగా రాష్ట్రమంతటా కూడాను చక్కగా స్వతంత్ర దినోత్సవం జరుపుకోవాలనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేకంగా నిధుల్ని కేటాయించి జరుపుకోవాలని చెప్పేసి ఒక మెసేజ్ని ఇచ్చింది. దాంట్లోని భాగంగానే ఈరోజు పాఠశాలల్లో కూడాను చక్కగా జరుపుకోవాలనే ఒక ఉద్దేశంతో దాన్ని ఛాలెంజ్గా తీసుకొని అరకువెల్లి మండలంలోని వాడవాడల్లో ఉన్న ప్రతి పాఠశాలలు కూడాను చాలా ఘనంగా స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా స్పెషల్గా ఈరోజు రవలగూడ ఆశ్రమ ఉన్నత పాఠశాలలోని చాలా ఘనంగా స్వతంత్ర దినోత్సవాన్ని హెడ్ మాస్టర్ కెందు గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. మంచి పిరమిడ్స్ కానీ లేదంటే మార్చ్ పాస్ట్ చేసుకుంటూ గౌరవ వందనం స్వీకరించడం కానీ ఒక వినూత్నమైన పద్ధతిలో ఈరోజు స్వతంత్ర దినోత్సవం జరుపుకొని చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు జరపడం జరిగింది. వీటన్నిటికీ పరిస్థితి అంటే ప్రభుత్వం తాలూకా ఆకాంక్ష ఒకటి అయితే, రెండవది స్థానికంగా ఉన్న ప్రధాన ఉపాధ్యాయులు పెడుతున్న ఎఫర్ట్ కానీ ఉపాధ్యాయ సిబ్బంది కానీ చాలా చక్కగా ఏర్పాటు చేశారు. చాలా చక్కగా